అన్యాయం జరిగిందో వాళ్ళన్నీ కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ ఆర్ఎన్ఆర్ కోసం అంటూ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక ఐఏఎస్ పెట్టమన్నా చెప్పిన చెడు ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష. ఏదో కట్టేసాం దాంట్లో లోపల తీసేసుకున్నామన్న ఇది మాకు కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహ్రీడ్ మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష. ఈ భారతదేశంలో తెహ్రీ డ్యామ్ తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈ రోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష. అంత మందిని ఈ రోజు మేము దృష్టిలో తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఆయన ఏదో చెప్పాడు ఎప్పుడు లోపల అవుతుంది ఎస్ అధ్యక్ష మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము వేయటం జరిగింది. 45 డేస్ వీ నీడ్ ది కమిటీ. ఇంకా 10 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరికం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి లెఫ్ట్ సైడ్ తీసేసే ప్రయత్నం కాన్ఫిడెన్షియల్ జీవోలను రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఇస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు దిస్ గవర్నమెంట్ ఇస్ అన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వను పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వీ హ్యావ్ ఎ టైం పీరియడ్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 మంత్స్ టైం ఉంది అధ్యక్ష. ఇఫ్ కమిటీ టెల్స్ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ బిడ్డింగ్ వాట్ వీ సే రివర్స్ బిడ్డింగ్ వాట్ ఎవర్ బిడ్డింగ్ ఎస్ ఖచ్చితంగా వీల్ గో ఫర్ రివర్స్ బిడ్డింగ్. అంత లోపల చేస్తే నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. పని స్టార్ట్ చేయటమే కాదు ఖచ్చితంగా మీరు ఫాస్ట్ మీరు చెప్పారు మీ ఫాస్ట్ ప్రేమ్ మీరు తీసుకోండి సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీసుకున్నారు అధ్యక్ష అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ గానే మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఉన్న ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంత తెలుసు అధ్యక్ష కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష. 2వ సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లు పెట్టారు అధ్యక్ష. కానీ మొట్టమొదటి సంవత్సరం ఈ రోజు 5500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్గా తీసుకోవటం కాకుండా 25,000 కుటుంబాలని ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలని ఈ రోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కుబిక్కుమంటూ పైకినో కిందుగునో పరిగెత్తిస్తున్న ఈ రోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈ రోజు రీహాబిలిటేషన్ చేసి ఈ రోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించే దానికోసమో లేకపోతే వాళ్ళకి 60 కింద తీసి ఈ రోజు అడుగుతున్న బుచ్చర చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పమని చెప్పండి సార్. దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈ రోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 33,000 క్రోర్స్ రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈ రోజు మేము చెప్తున్నాం ఎక్కడా కూడా మేము 30,000 తినాలని చెప్పలా పెరిగిందనే మాట చెప్పాం. ఎస్ దాంట్లో 1,000, 2,000 కోట్లు 3,000 కోట్లు ఈ రోజు మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది. ఇవన్నీ డబ్బు కాదు అధ్యక్ష. వాళ్ళ బజెట్ల కోసం వాడుకున్నారు డబ్బులు ఇవన్నీ డబ్బులు కాదు అధ్యక్ష. ఈ రకమైన ఇది పోలవరంలో జరిగి ఇంత జరిగితే వాళ్ళు ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము చెప్తున్నాం మీలాగా రాసుకో చేసుకో ఈరోజు పీపీఏ వచ్చే అధ్యక్ష చెప్పారు అధ్యక్ష. ఈ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలు అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారు అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను 2000 మార్చికల్లా డీలర్ ఇచ్చేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష. దాన్ని ప్రజల్ని తప్పు బాపట్టిస్తున్నారా లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్లు అందిస్తామని చెప్పిన మంత్రి ఈరోజు లేడనుకోండి. ఈ రోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి సమాపన చెప్పాలి అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్ నిజం చెప్తున్నాం ఈరోజు. ఎస్ ఇట్ టేక్స్ టైం 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్ వే కానీ గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది. తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది తర్వాత డ్యామ్ కట్టేదానికి టైం అవుతుంది. 1,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 ఇయర్స్ ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 100,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష. ఇట్ ఇస్ అ మేజర్ పార్ట్ బట్ వీ విల్ డూ. నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరమైతే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరానికి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటారో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడో వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరూ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని 100,000 కోట్ల తెలుగు ప్రజల ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష. భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానికి ఆ భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు. చెప్పండి పిచ్చే చదువు.
ఉచితేంద్ర గారు ముగ్గురు లేకపోతే ఒకరికే లేవడం లేదు అధ్యక్ష ఆ ఫిలాసఫీ తప్పు అందరు లేచినా ఇవ్వను అది ఇవ్వకూడదు అనుకుంటే అధ్యక్ష మంత్రి గారు మెయిన్ క్వశ్చన్ అయ్యారు అడిగారు ఇచ్చారు వస్తున్నారు ఇందాక తమరు లేరు క్వశ్చన్ పూర్తిగా డీటెయిల్లోకి వెళ్లకుండానే నాకు కైట్ చేశారు సరే మంత్రి గారు నా వయసు గురించి చెప్పారు నాకు 74 నడుస్తున్నాయి తమ్ముడు నీకంటే హుషారుగానే ఉంటా నాదేం ప్రాబ్లం లేదు 38 సంవత్సరాల్లో నేనేం మాట పడలేదు మడం తిప్పలేదు ఇప్పుడు కూడా మడం తిప్పను ఇవాళ మీరు పిల్లు మోకలేశారు అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతున్నా తమరు గత ఈ శాసనసభ సమావేశంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇవాళ పిల్లు మోకలేశారు మీకు తెలియదా మంత్రిగా మీకు తెలియదా రిహాబిలేషన్ ఉంటుందని దానికి భూమి సేకరణ చెయ్యాలని దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా ఏదైతే కేంద్ర జనసంఘం అనుమతితోటే కదా ధరలన్నీ కూడా నిర్ణయం అయింది గడ్కరీ గారు ఆ కేంద్ర జల మంత్రి గారు ఆయన చెప్పింది టెండర్లు రద్దు చేయొద్దని దాని 6C కింద మన మార్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించమని చెప్పారా లేదా అది మీ దృష్టిలో ఉందా అలాగే ఏదైతే భూ సేకరణ 167,000 ఎకరాలు కదా కావాలి దాంట్లో 110,000 ఆల్రెడీ సేకరించారు కదా ఇంకా 56,000 ఎకరాలు సేకరించాలి మీరు ఈ రోజున బడ్జెట్ లో పెట్టింది ఎంత 1200 కోట్లు 1200 కోట్లతో 56,000 మీరు చెప్పినట్టు దళితులకి ఎస్టీలకి ఇయ్యారు కదా 56,000 ఎకరాలు సేకరించాలి 1200 కోట్లు సరిపోద్దా అలాగే మీరు ఏదైతే పరిహారం కింద 1548 కోట్లు పెట్టారు గత సంవత్సరంలో 18-19లో తమరు మంత్రిగా ఒకసారి లెక్క చూసుకోండి గత బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం 9,994 కోట్లు పోలవరం ప్రాజెక్టు అనౌన్స్ పెట్టిందా లేదా ఖర్చు పెట్టిందా లేదా అలాగే దాంట్లో నుంచి మరి ఈ సంవత్సరం మీరు పోలవరాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని మీరు 5,254.80 కోట్లకు తగ్గించారా లేదా ఏ విధంగా చేస్తారు ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు అన్నారు 13లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ ధరలు పెరిగినాయి ఏ ప్రభుత్వమైనా ఈ గత ప్రభుత్వమైనా మీరైనా చేయాల్సింది మరి అది తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా పెంచారు సరే మీ భాషలో మీరు మాట్లాడారు ఏమైనా సరే ఇవాళ మీరు మొన్న వడ్డీ పావన వడ్డీ ఎలాగా అయిందో ఇవాళ పోలవరం అది మీరు అవాస్తవాలు చెప్పి ప్రజలు తప్పుదారు పట్టించారు దాన్ని ఒప్పుకోని అంతే ఆయన ఎందుకు చేస్తారు మినిస్టర్ ఇరిగేషన్ ఆయన ఏదో చెప్పాడు అధ్యక్ష రాష్ట్రంలో నాకు తెలిసి పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టిన ఫిగర్ 3700 క్రోర్స్ అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈరోజు అడుగుతున్న ఆర్ఎన్ఆర్ ఇంతసేపు నేను చెప్పా ఈపీసీ కింద తీసే ఇది ఉందా అని అడుగుతా ఉన్నా ఇస్ దేర్ ఎనీ ప్రొవిజన్ అడుగుతా ఉన్నా దానికి సమాధానం చెప్పలా ఒకటి దీనికి సంబంధించి ఎస్కలేషన్ క్లాస్ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేశారు ఎందుకంటే దట్ 2013లో పిలిచినప్పుడు 5 సంవత్సరాలకి కాలపరిమితికి సంబంధించి దాంట్లో ఈ ఈపీసీ వరకే కొన్ని ఎక్స్ట్రా ఎస్కలేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎస్కలేషన్ క్లాస్కి వెళ్లకుండా వై డి యూ ఓపర్ రివైజ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పలా అలాగే ఆర్ఎన్ఆర్లో ఈరోజు చెప్పాం ఈరోజు మేము చెప్తున్నాం అధ్యక్ష ఎస్ పెరిగింది వాటి వాస్తవం చెప్తున్నాం దాంట్లో పాటు మీరు దోపిడీ గురించి ఈరోజు నేను చెప్పిన లెఫ్కెనాలు ఎందుకు ఇచ్చారు ఎందుకు తగ్గించారు దాని గురించి మాత్రం మేము తీసాం ఇచ్చేసాం మేము 30,000 కోట్లది 160 కోట్లు ఆయన ఏమన్నారు గడ్కరీ గారు కాబట్టి గడ్కరీ గారు ఏమన్నారు కాబట్టి గడ్కరీ గారు మీరు చెప్పారా 35 కోట్లది 180 కోట్లకి ఏమని అడుగుతున్నాను అధ్యక్ష వాటికి ఎక్కడ సమాధానం చెప్పట్లా వాటికి ఎక్కడా చెప్పకుండా వాటిని దాటవేస్తూ ఆ దోపిడీని ముసుగులో దీంట్లో తోసేస్తూ దాని గురించి చెప్పకుండా కనీసం ఈరోజు మేము చెప్తున్నాం ఈరోజు 25 లాస్ 113 హ్యాబిటేషన్స్ ని ఈ సంవత్సరం మేము రీహాబిలిటేషన్ చేయబోతున్నాం 113 హ్యాబిటేషన్స్ మీరు 5 సంవత్సరాలలో మొత్తంగా ఇంతకు ముందు సంబంధించి కూడా కాదు మొత్తం కూడా మేము చేయబోతున్నాం ఏం సార్ వాళ్ళు 3900 మందిని 101,000 మందిని 5 సంవత్సరాలలో 3900 గత 10 సంవత్సరాల నుంచి చేస్తే ఆయన ఇంకా కూడా దాని గురించి మానవత్వం లేకుండా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిగత సార్ ఎస్టీలు ఎస్సీల గురించి ఏమాత్రం పట్టదేమో నాకు తెలిసి దాని గురించి మాట్లాడటం మాట్లాడేశాడు తర్వాత సార్ ఇట్స్ అ నేషనల్ ప్రాజెక్ట్ అలాగే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రీఎంబర్స్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు మేమంతా ఒక ఫండ్ పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా 3 ఇయర్స్ టైం పీరియడ్ లోపల ఏదైతే 2 ఇయర్స్ టైం మాకు ఉందో వీఆర్ గోయింగ్ అడిషనల్ 6 పెట్టుకొని మేము కంప్లీట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది ఇవన్నీ వదిలేసి బుచ్చే ఇందాకటి నుంచి 16 నుంచి అంది పెరిగింది కదా అవును మీరు కూడా 58,000 పంపించారు 55,000 అయింది 3,500 కోట్ల రూపాయలు మీరు దోపిడీ అవునా కదా 58,700 కోట్లు పంపిస్తే పైనుంచి
మొటికాయలు వస్తే మీకు 57,000 ఇస్తే లాస్ట్కి 55,000 వచ్చింది. దీంట్లో జరిగిన హెడ్ వర్క్ సంబంధించిన దోపిడీ గురించి మాట్లాడట్లా. దీనికి సంబంధించి ఏ విధంగా అసలు ప్రొవిజన్ లేకుండా ఈపీసీలోంచి తీసేటప్పుడు ఏ విధంగా ప్రొవిజన్ లేకుండా ఏ విధంగా తీశారంటే దానికి సమాధానం లేదు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి సంబంధించి 350 కోట్లతో అయిపోవాల్సిన పనులకు సంబంధించి దాదాపు 479 కోట్ల రూపాయల తేడా ఉంటే దాన్ని ఏ విధంగా వాళ్ళ వియంకులు వాళ్ళ పాత మంత్రుల వియంకులకి వాళ్ళు వాళ్ళకి కట్టబెట్టిన సంగతి దాని గురించి మాట్లాడలేదు. ఇందాక ఆర్ఎన్ఆర్ గురించి మా సభ్యులు పార్థసారథి చెప్పారు. ఎస్, మేము ఒక ఆర్ఎన్ఆర్ సంబంధించి స్పెషల్ గా పోలవరానికి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం ఆర్ఎన్ఆర్ సంబంధించి కూడా పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ రెండు ఊర్ల గ్రామంలో ఒక ఊరికి సంబంధించి 60 లక్షల రూపాయలు, ఒక ఊరికి సంబంధించి 30 లక్షల రూపాయలు ఎన్ని అనామలీస్ కూడా మొత్తం కూడా దాన్ని కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి కూడా మేము చూడటం జరుగుతుంది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఎందుకు అది చెప్పట్లే కదా, దాటేస్తున్నారు కదా. అది సైట్గా మీరు ఎల్ఎస్ వర్కుల్లో 35 కోట్ల వరకు 185 కోట్ల రూపాయలు ఎనవల్ రాంకిస్తున్నాడు వ్యంకులకు అందిన మాట వాస్తవం కాదా? వాళ్ళందరికీ మీరు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? అన్ని సార్ భూసేకరణ అక్రమాలు కానీ అన్ని కూడా వేర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ఇట్ సార్. ప్రతి ఒక్కటి కూడా మేము చూస్తున్నాం. అలాగే 70 సంవత్సరాలు అన్నా, నేనేం చెప్పలేదే నువ్వు ఉత్సాహంగా లేవని, అదే చెప్పానన్నా. ఇప్పుడే ఇంత ఉత్సాహం ఉన్నా అంటే 26 సంవత్సరాల క్రితం నువ్వు బాబు గారిని తిట్టిన మాటలు ఏ విధంగా తిట్టుండవంటే ఊహించుకుంటున్నాను అధ్యక్ష. అంతే, నేను కాదనలేదు కదా, నేను కాదన్నానా సార్? నేను లేదే అని ఉత్సాహమే. నేను నీ గురించి మాట్లాడా అంటే అధ్యక్ష, నేను నీ గురించి మాట్లాడా, నీ విఘ్నత గురించి మాట్లాడా, నీని గురించి మాట్లాడా? నీకెందుకు పక్కన వాళ్ళు గుమ్మడికాయ కొన్నాను దొంగంట ఇది దొంగకుంటా, నీ గురించి మాట్లాడా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు అన్నావు కదా నెల్లూరులో సౌమ్యులు ఉంటారు చెప్పేసాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.